Hi friends, welcome back to Venkat Kabdi Show Home Channel. Manam electrical subject gurinchi maatladukuntam. Ee roju topic vachesi inverters and batteries. Manam intlo vaadukovadaniki material teeskunnappudu inverter ela calculate cheskovali, battery ela calculate cheskovali. Inverter teeskovalanukunte capacity ni ela measure cheskovali, battery ni ela measure cheskovali. Aa inverter lo edi ఏ కెపాసిటీ కింద మెజర్ చేస్తుంది దీని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళితే ఇన్వర్టర్లో కెపాసిటీని సూచించేటప్పుడు 400 VA 600 VA 800 VA 1000 VA అంటే 1 kW 2 kW 1.5 kW అని చూపిస్తారు అంటే దాని మీద మనం ఒక్కసారిగా ఎంత లోడ్ వేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 VA అంటే 1050 లేదంటే 1000 VA కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ తీసుకున్నాం ఒక మిక్సీ ఉంది మిక్సీ వచ్చేసి 750 వాట్స్ 750 వాట్స్ అంటే 750 VA కింద మనం లెక్కేసుకోవాలి అది మిగతా క్యాలిక్యులేషన్స్ అంటే వేరు నార్మల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను కాబట్టి యావరేజ్గా చూసుకుంటే 750 వాట్స్ వచ్చేసి 750 VA కిందే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు అండ్ 1000 కెపాసిటీ ఉన్నదానికి 750 VA వేస్తే దగ్గరగా మీకు ఫుల్ లోడ్ అనేది అయిపోతుంది అంటే 1000 కెపాసిటీ మీద మనం ఒక మిక్సీ రన్ చేసుకోవచ్చు అదే 800 VA ఉంది దాని మీద కూడా మిక్సీ రన్ చేసుకోవచ్చు కానీ 600 VA కానీ 400 VA కానీ తీసుకున్నట్టయితే 600 వోల్ట్ ఆంపియర్స్ 400 వోల్ట్ ఆంపియర్స్ కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ మనం తీసుకుంటే దాని మీద మిక్సీ కానీ అటువంటి ఓవర్లోడ్ పరికరాలు ఏవి కూడా ఆన్ చేయడానికి ఉండదు వాటి మీద మనం 500 వాట్స్ లేదంటే 300 వాట్స్ మాత్రమే లోడ్ వేసుకోగలం అది ఒక లైట్లు ఫ్యాన్లు ఇంతవరకే రన్ చేసుకోగలం అదే మన బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి అది 100 AH లేదంటే 150 AH 200 AH అనేది ఏహెచ్లో కొలుస్తాం ఈ ఏహెచ్లో కొలిసిన ఈ ఏహెచ్లో మెజర్ అయిన బ్యాటరీ ఏదైతే ఉందో అది లాంగ్ టైం అంటే మనం ఒక 10 లైట్లు లేదంటే ఒక టీవీ ఫ్యాను లైటు ఇలా ఒక 300 వాట్స్ అన్నది లోడ్ వేసాం ఇంత లోడ్ వేసినప్పుడు ఎంతసేపు బ్యాకప్ వచ్చింది ఆ బ్యాకప్ వచ్చే దీనిని మెజర్ చేయడానికి బ్యాటరీలో ఉన్న ఏహెచ్ అనేది చూస్తాం ఆ ఏహెచ్ ఎలా తెలుస్తుంది అని అంటే ఇంతకుముందు మనం ఒక వీడియోలో బ్యాటరీ కెపాసిటీ గురించి చెప్పుకున్నాము మళ్ళీ ఇందులో కూడా చెప్తాను ఇప్పుడు 12 వోల్ట్ బ్యాటరీ తీసుకొని 100 AH కెపాసిటీ తీసుకున్నట్లయితే 12 × 100 అంటే 1200 1200 వాట్స్ దాని కెపాసిటీ 1200 వాట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 వాట్స్ లోడ్ అంటే ఒక టీవీ ఫ్యాన్ లైట్స్ సంథింగ్ మొత్తం కలిపి ఒక 300 వాట్స్ లోడ్ కానీ 100 AH బ్యాటరీ మీద మీరు లోడ్ తీసుకున్నట్టయితే 1200 / 300 ఎంత 4 అంటే 4 అవర్స్ వచ్చేసి మీకు ఆ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వగలదు 300 వాట్స్ లోడ్ వేస్తే 100 AH బ్యాటరీ 12 వోల్ట్ కెపాసిటీ ఉన్నది 4 గంటలు మీకు బ్యాకప్ ఇస్తుంది ఈ విధంగా బ్యాకప్ క్యాలిక్యులేషన్ వచ్చేసి బ్యాటరీలో ఉన్న ఏహెచ్ ద్వారాను ఒక్కసారిగా మనం ఇచ్చే లోడ్ని విఏలో మెజర్ చేస్తాం ఇన్వర్టర్లో విఏ అండ్ విఏ అనే కెపాసిటీ లోడ్ అన్నది మీకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాని ప్రకారం ఒక్కసారిగా దాని మీద ఎంత లోడ్ వేసుకోవచ్చు అండ్ బ్యాటరీలో వచ్చే ఏహెచ్ ద్వారా ఎంత లాంగ్ టైం మనకి దాని బ్యాకప్ వస్తుంది ఈ రెండు మనం ఇన్వర్టర్లో గమనించి మన ఇంట్లో అవసరమైన ఇన్వర్టర్ని మనం తీసుకోవాలి ఆల్రెడీ ఉన్న ఇన్వర్టర్ కూడా ఎలా పనిచేస్తుంది దాని మీద అంత లోడ్ వేసుకోవాలి అన్నది ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ మీ ప్లీజ్ థ్యాంక్ యూ